వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుష్పుడీస్ అండ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? చాలా బాగున్నారు అనుకుంటా. నేను కూడా చాలా బాగున్నాను. ఆల్మోస్ట్ 2.5 మంత్స్ అయింది అనుకుంటా నేను వీడియోస్ అప్లోడ్ చేయకుండా. ఏం లేదండి, చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో ఎఫ్బీ లో పర్సనల్ గా మెసేజ్ చేసి అడిగారు, ఏదైనా హెల్త్ ఇష్యూ ఆ, ఏమైంది, వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేదని. నాకేం కాలేదు, నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కొంచెం పర్సనల్ వర్క్ లో నేను బిజీ ఉండడం వలన నేను వీడియోస్ అప్లోడ్ చేయడం నాకు అసలు కుదరలేదు. కానీ మాక్సిమం నేను ఇప్పటి నుంచి వీక్లీ వన్స్ లేకపోతే ట్వైస్ నేను అప్లోడ్ చేయడానికి అయితే చాలా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్. నాకు చాలా మంది చాలా ఎంకరేజ్ చేస్తున్నారు వీడియోస్ చేయండి చెయ్యమని, కానీ నాకు టైం అసలు కుదరట్లేదు. కానీ మాక్సిమం నేను ట్రై చేస్తాను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇంకా సో ఈ రోజు మన ఛానల్లో క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ అంటేనే అందరికి గుర్తొచ్చేది కేక్. మరి ఆ కేక్ దట్టు ఈరోజు నేను ఫ్రూట్ కేక్ రెడీ ఎలా రెడీ చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఫ్రూట్ కేక్ ఎలా రెడీ చేయాలో చూసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, సో ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ విజిట్ మై ఛానల్ అండ్ డూ సబ్స్క్రైబ్. మంచి మంచి హెల్త్ టాపిక్స్, బ్యూటీ టిప్స్, చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో. సో తప్పకుండా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గో టు అవర్ రెసిపీ. ముందుగా ఒక బౌల్లో 1/2 కప్ ట్యూటీ ఫ్రూటీ, ఇవి ఫ్లేవర్డ్ వెనీలా ఎసెన్స్ వేసిన ఫ్లేవర్డ్ ట్యూటీ ఫ్రూటీ, అలాగే 1/2 కప్ కిస్మిస్, 1/2 కప్ ఆల్మండ్స్, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న అంజీర్, కాజు, ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవచ్చు. మీకు కావాల్సితే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 కప్ వరకు క్యాన్బెర్రీ జ్యూస్, క్యాన్బెర్రీ జ్యూస్కి బదులు ఆరెంజ్ జ్యూస్, గ్రేప్ జ్యూస్ ఇలా ఏదైనా వాడుకోవచ్చు. క్యాన్బెర్రీ జ్యూస్ నేను వాడాను. క్యాన్బెర్రీ జ్యూస్ కూడా వేసి అవి మంచిగా ఒక 3 అవర్స్ వరకు నానబెట్టాలి. తర్వాత కేక్ పాన్ తీసుకొని బట్టర్ పేపర్ని ప్లేస్ చేయాలి. బట్టర్ పేపర్ లేకపోతే మైదా వేసి డస్టింగ్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత ఒక బౌల్లో ఒక 1 కప్ ఒక 1/2 కప్ వరకు కర్డ్, ఇంకా 1/2 కప్ షుగర్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. మన డ్రై ఫ్రూట్స్లో ట్యూటీ ఫ్రూటీ, ఈ కిస్మిస్ అవన్నీ వేసాం కదా, అవి కూడా తీయగా ఉంటాయి. సో మీరు చూసి వేసుకోండి. ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. తర్వాత దీనికి ఒక 1/2 కప్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ కూడా వేసి మంచిగా కలపండి. అవన్నీ 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేట్టుగా మంచిగా కలుపుకోండి. విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోవచ్చు. తర్వాత జల్లించుకోవాలన్నమాట పిండిలన్నింటినీ. జల్లెల్లో ఒక కప్పు మైదా, ఫుల్ కప్ మైదా, ఒక 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇంకా 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, సినమన్ పొడి అంటారు కదా, అది కూడా వేసి బాగా జల్లించుకొని బాగా కలుపుకోవాలి. ఎలా అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ రాకపోతే క్లాక్ వైజ్గా కలుపుకోండి. ఏదైనా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. 2 డైరెక్షన్లో కలుపుకుంటే లంప్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇప్పుడు పిండికి మీకు తగ్గట్టుగా అంటే ఆ జారుడుదనం కేక్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు మిల్క్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు, ఈ మెథడ్లో కలుపుకోండి. ఇన్ కేస్ మీకు రాలేదు అంటే మాత్రం క్లాక్ వైజ్గా కలుపుకోండి. అలాగే మనం 3 అవర్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టాం కదా, అవన్నీ సాఫ్ట్గా అయిపోతాయి. సో అవి అన్నీ కూడా వేసి మళ్ళీ ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. ఫోర్స్ఫుల్గా కలుపకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనము జ్యూస్లో నానబెట్టాం కానీ ఫ్రూట్స్ అన్నీ సాఫ్ట్గా అయిపోతాయి. మీరు గట్టిగా కలిపితే అవి మళ్ళీ చిత్కబారిపోతాయి అన్నమాట. అప్పుడు కేక్ టేస్ట్ బాగోదు. మనకి తింటుంటే మనకి ఆ ఫ్రూట్స్ అనేటివి మనకు తగలవు. ఇప్పుడు దీంట్లో వెనీలా ఎసెన్స్ కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిన ఈ బ్యాటర్ని అంతా మనము కేక్ టిన్లోకి, కేక్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాం అన్నమాట. దీన్నంతా బటర్ పేపర్ పెట్టిన ఈ కేక్ బౌల్లోకి దీన్నంతా షిఫ్ట్ చేయండి. షిఫ్ట్ చేశాక మంచిగా ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. మంచిగా కరెక్ట్ షేప్లో వచ్చేట్టుగా, అది షేప్గా ఉన్న బౌల్ కదా, సో కరెక్ట్గా మంచిగా ఫిక్స్ చేయండి దాన్ని. ఎందుకంటే ఏమీ లంప్స్ ఏవైనా ఉంటే కూడా పోతాయి అన్నమాట. దీన్ని ఇలా ఒకసారి ట్యాప్ చేస్తే ఏంటంటే ఏమైనా లంప్స్ ఫామ్ అయి ఉన్నా కానీ క్లియర్ అయిపోతాయి.
केक बेक चेयडानिकी ओवन नी मनं प्री हीट चेस्तुन्नामु नेनु ओवन लेकुंडा कूडा केक एला रेडी चेयालनेदी नेनु वीडियो चेसानु एवरैना चूडनी वाळ्ळु उंटे ओकसारि वेळ्ळि विजिट चेसि चूडोच्चु तर्वात 45 मिनिट्स वरकु मनं ई केक नी कन्वेक्षन मोड लो 180 डिग्रीस मीद 45 मिनिट्स वरकु मनं बेक चेयालन्नमाट ओवन लो इदे आटोमेटिक केक अने ऑप्शन उंदी नाकु सो नाकु अदि आटोमेटिक गा मनकु ओक बीप साउंड वस्तदी तर्वात मनकु केक अनेदि पर्फेक्ट गा कुक अयिपोतदी नेनु ओकसारि चेक चेस्तुन्नानु एंदुकैना मंचिदी अनि सो इदि पर्फेक्ट गा कुक अयिपोयिंदन्नमाट फोक तो चेक चेसुकोंडि तर्वात मनं दीन्नि ओक वेट टवल वेसि चल्लारनिव्वालि इन केस अलागे पेट्टेस्ते एंटंटे गट्टिगा अयिपोवच्चु केक सो अंदुकोसमे नेनु ओक वेट टवल అనేది నేను వెట్టిగా చేసి టవల్ అనేది వెట్టిగా చేసి నేను పైన కవర్ చేసి కూల్ చేశాను కూల్ అయిన తర్వాత మీరు సర్వింగ్ ప్లేట్ ఆర్ బౌల్ ఆర్ ఎనీథింగ్ దేంట్లో మీరు సర్వ్ చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లో మీరు ఒక్కసారి వెనకకి ఇలా తిప్పేసి ట్యాప్ చేసేస్తే కేక్ వదిలిపోతుంది తర్వాత బట్టర్ పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేసి మీరు సర్వ్ చేసుకోవచ్చు I'm ready with the cake. Cake అయితే చాలా సాఫ్ట్ గా వచ్చింది చాలా స్పాంజ్ లాగా ఉంది సో నేను ఇది కట్ చేసి టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉందో या केक ऐते चाला सॉफ्ट हुंदी चाला बागुंदी सो मीरु कूडा ट्राई चेसि एला वच्चिंदा अनेदी ना कामेंट सेक्षन लो चेप्पंडी सो ई रेसिपी मीकु नच्चिंदनि अनुकुंटुन्नानु ई रेसिपी मीकु नच्चिनट्टयिते ओक लाइक इव्वंडि अलागे मी फ्रेंड्स अंड फैमिलीस कि ना ई वीडियो शेर चेयंडि अलागे मर्चिपोकुंडा मन चानल नि सब्स्क्राइब चेयंडि सब्सक्राइब चेसाक पक्कने ओक बेल आइकॉन उंटुंदी दानी प्रेस चेयडम असलु मर्चिपोवद्दु मरिंत इंट्रेस्टिंग कंटेंट तो मल्ली कलुद्दाम अंतवरकु सेलवु बाय मम्मी फॉर यू ऑल मम्मी।